అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం లక్షదీప్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. లక్షదీప్ సంగతి ఏంది? అసలు లక్షదీప్కి ఎలా వెళ్ళాలి? లక్షదీప్కి వెళ్ళాల్సింది ఎలా, వెళ్ళాలప్పుడు దానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంది? అదన్నీ ఈ వీడియోలో మీకు చేద్దాం అనుకుంటున్నాను. ఈ కరోనా టైంలో నాకు ఇంట్లో కొన్ని రోజులు విసుగు వచ్చి నేను లక్షదీప్కి వెళ్ళాలని ఒక ట్రిప్ ప్లాన్ చేశాను. అదే ప్లాన్ చేశాను, ఆన్లైన్ అన్ని యూట్యూబ్ వీడియోస్ చూశాను, దానికి కావాల్సిన లింక్స్ అన్నీ వెతికాను, అంతా రీసెర్చ్ చేశాను. కానీ ఈ కరోనా టైంలో లక్షదీప్ వెళ్ళడానికి వీల్లేదు ఫ్రెండ్స్. రిజర్వేషన్స్ అన్నీ బంద్ అయిపోయినాయి, ఫ్లైట్ టికెట్స్ అన్నీ ఇప్పుడు వెళ్ళట్లేదు, ఫ్లైట్స్ ఏం వెళ్ళట్లేదు, హోటల్ రిజర్వేషన్స్, షిప్ బుకింగ్స్ అన్నీ ఆగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు కరోనా టైంలో లక్షదీప్కి వెళ్ళలేరు. కానీ ఇప్పుడు కరోనా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు లక్షదీప్ వెళ్ళాలంటే దానికి కావాల్సిన ప్రొసీజర్ ఏందో నేను కొంచెం రీసెర్చ్ చేశాను కొన్ని రోజుల ముందు, లక్షదీప్ ప్లాన్ వేద్దామని చెప్పి. కానీ ఎప్పుడు ఇది ఒకవేళ కరోనా లేకపోతే దానికి మీకు ఎలా వెళ్ళాలి అనేది దాని ప్రొసీజర్ మీకు చెప్పబోతున్నాను. అది ఫ్రెండ్స్, చాలామందికి తెలిసే ఉంటుంది లక్షదీప్కి అంత ఈజీగా వెళ్ళలేరు. అండమాన్కి చాలా ఈజీగా వెళ్ళచ్చు. అండమాన్కి వెళ్ళాలంటే మీకు జస్ట్ మీకు ఒక టికెట్ తీసుకుంటే పేటిఎంలో ఉన్న గోబీ పోలోనే మీకు ఫ్లైట్ టికెట్స్ దొరుకుతాయి, సింపుల్గా వెళ్ళిపోవచ్చు అండమాన్కి. కానీ లక్షదీప్కి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అది కొద్దిమంది తెలుసు, దానికి పర్మిట్ అవసరం. కాబట్టి ఇప్పుడు లక్షదీప్కి వెళ్ళాలనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఫస్ట్ కంపేర్ చేద్దాం అండమాన్ని లక్షదీప్ని. అండమాన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అండమాన్ చాలా డెవలప్ అయింది మనకి ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. కానీ లక్షదీప్ అలా కాదు ఫ్రెండ్స్, ఇంకా డెవలప్ కాలేదు. కానీ అదొక అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏందో నేను చెప్తాను. అండమాన్కి ఎక్కువ టూరిస్టులు వస్తారు, టూరిస్ట్ బూమింగ్, టూరిజం బూస్టింగ్ ఎక్కువ అండమాన్లో. కానీ లక్షదీప్లో అలా కాదు, ప్రతి ఒక్కటి మీకు న్యాచురల్గా చూడొచ్చు. కోరల్స్, క్రిస్టల్ క్లియర్ బీచెస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ మీకు చీప్ ప్రైస్లో అన్నీ మంచిగా అవైలబుల్ అవుతాయి. అదే మీకు అండమాన్లో కొంచెం ఖర్చు చేయాల్సి వస్తుంది, అంత కొంచెం కమర్షియల్గా ఎక్కువ ఉంటుంది, కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ అండమాన్లో. కానీ లక్షదీప్లో అలా కాదు, అన్నీ మీకు చీప్గా అన్నీ తిరగచ్చు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని మీకు చీప్గా చేయొచ్చు. అన్ని వాటర్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా ఫ్రెష్ వాటర్ ఉంటుంది లక్షదీప్లో. అదొక అడ్వాంటేజ్ లక్షదీప్కి వెళ్ళడం అండమాన్ కంటే. ఇంకోటి ఏంటంటే లక్షల్లో ఒక్కరు వెళ్తారు లక్షదీప్కి. లక్ష సింకే కదా, నిజంగానే లక్షదీప్కి వెళ్ళాలంటే మీరు చాలా అదృష్టవంతులు. లక్షదీప్ అంత ఈజీ కాదు, చెప్పాం కదా దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి. అండమాన్కి వెళ్ళినంత ఈజీ కాదు లక్షదీప్కి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మీరు లక్షదీప్ కనుక వెళ్ళారంటే మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి. అది ఫ్రెండ్స్, అదే నేను చెప్పాను కదా, నేను కొన్ని రోజుల ముందు రీసెర్చ్ చేశాను లక్షదీప్కి ఎలా వెళ్ళాలి దీని అంత గురించి. కానీ కరోనా టైంలో వెళ్ళలేము. ఒకవేళ కరోనా లేకపోతే లక్షదీప్కి కావాల్సిన ప్రొసీజర్ ఏంది, అసలు ముందు లక్షదీప్ సంగతి ఏంది అనేది నేను ఈ వీడియోస్ చేయబోతున్నాను. ఈ వీడియో ఈ లక్షదీప్ సిరికి 3 సెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ముందు ఆల్ అబౌట్ లక్షదీప్, ఇది ఫస్ట్ సెక్షన్. అదేంటంటే ఇంట్రొడక్షన్ టు లక్షదీప్, అంటే లక్షదీప్ గురించి నేను మొత్తం ఇంట్రో మీకు చెప్తాను. అసలు లక్షదీప్ సంగతి ఏంది భయ్య, అసలు లక్షదీప్ ఎక్కడ ఉంటుంది మ్యాప్లో, అసలు లక్షదీప్లో జనాలు ఎట్లా ఉంటారు దాని గురించి అంతా మీకు చెప్తాను. ఇది ఇంకోటి ఏంటంటే హౌ టు రీచ్ లక్షదీప్, ముందు ఇది ఒక సెకండ్ సెక్షన్, దీని గురించి ఇంకో వీడియో తయారు చేస్తాను. హౌ టు రీచ్ లక్షదీప్ అంటే అదే ట్రాన్స్పోర్ట్, అంటే మీకు ఎట్లా వెళ్ళచ్చు, మీకు షిప్లో వెళ్ళచ్చా, మీకు ఫ్లైట్లో వెళ్ళచ్చా, అసలు మీ దీనికి ట్రైన్స్ ఏమైనా ఉన్నాయా, అసలు ఐలాండ్స్ కదా ట్రైన్స్ ఉండవులే. ఇది హౌ టు రీచ్ లక్షదీప్ గురించి ఇంకో వీడియో చేస్తాను. అట్లానే మెయిన్ సెక్షన్ హౌ టు రీచ్ లక్షదీప్లో మీకు కావాల్సిన అతి ఇంపార్టెంట్ సెక్షన్ పెర్మిట్స్, మీకు తప్పక స్కిప్ చేయకుండా చూడాలి. ఎందుకంటే మీకు లక్షదీప్కి వెళ్ళాలంటే కావాల్సింది పెర్మిట్టే. అది మీకు ఎలా కావాలి, ఒకవేళ పర్మిట్ లేకుండా వెళ్ళచ్చా, చాలా సింపుల్ వేలో మీకు లక్షదీప్ వెళ్ళచ్చా, ఇదంతా మీకు ఒక వీడియో తయారు చేస్తాను. అది హౌ టు రీచ్ లక్షదీప్లో, ఇది సెకండ్ వీడియో, ఇది కూడా మీకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా థర్డ్ అదే వీడియోలోనే ఇంకా మీకు లక్షదీప్కి వెళ్ళాలంటే మీకు కావాల్సిన టిప్స్ ఏంది, ప్రికాషన్స్ ఏం పాటించాలి, గవర్నమెంట్ తన వెబ్సైట్లో మెన్షన్ చేసిన టిప్స్ ఏంది, ఇదంతా మీకు హౌ టు రీచ్ లక్షదీప్లో ఉన్న తర్వాత నెక్స్ట్ వీడియోలోనే మీకు ఇంకో వీడియోస్ చెప్తాను. అది ఫ్రెండ్స్, మెయిన్ సెక్షన్ అనేది వచ్చేసి హౌ మన ఈ వీడియో యొక్క మెయిన్ ఈ లక్షదీప్ సిరీస్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ గోల్ ఏంటంటే అసలు లక్షదీప్కి ఎలా వెళ్ళాలి. అది ఫ్రెండ్స్, అసలు లక్షదీప్కి ఎలా వెళ్ళాలి ఎవరికీ తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. అండమాన్కి వెళ్ళినంత ఈజీగా అతను చెప్పాం కదా. అది ఈ వీడియోలో మన లక్షదీప్కి అసలు ముందు లక్షదీప్ సంగతి ఎంత ముందు డిస్కస్ చేద్దాం భయ్య. అంటే లక్షదీప్ అనేది ఒక యూనియన్ టెరిటరీ ఫ్రెండ్స్, మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క యూనియన్ టెరిటరీ. మొత్తం ఇండియన్ గవర్నమెంట్కి 8 ఉన్నాయి కదా, లక్షదీప్ చాలా చిన్నది, చాలా చిన్న యూనియన్ టెరిటరీ. మీకు ఈ లక్షదీప్ పేరు చూస్తే మీకు లక్షద్వీపాలు, సంస్కృతం నుంచి మీకు లక్షద్వీపాలు ఉన్నాయి భయ్య అంటారు. కానీ లక్షద్వీపాలు లేవు ఫ్రెండ్స్, ఉన్నట్టున్నాయి అన్నీ ఇప్పుడు మునిగిపోయినాయి. ఇప్పుడు లక్షదీప్లో ఉన్న ఐలాండ్స్ ఓన్లీ 36ఏ, అది కరెక్టే. ఇప్పుడు లక్షదీప్లో ఓన్లీ 36 ఐలాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 36 ఐలాండ్స్లో జనాలు ఉన్నారే భయ్య, అందరూ ఇప్పుడు ఆ 36 ఐలాండ్స్ మనం తిరగచ్చే దాంట్లో అందరూ బతుకుతున్నారా, దాని షాప్స్ ఉన్నాయా అంటే అది కూడా కాదు ఫ్రెండ్స్.
36 ఐలాండ్స్లో ప్రజలు ఉండే ఐలాండ్స్ ఓన్లీ 12 ఐలాండ్సే, 12 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్స్ ఏంటంటే అగత్తి, అమని, అమిని, యాండ్రాట్, బిట్రట్, చెట్లట్, కల్పిని, కడమత్, కవరత్తి, కిట్రత్, మినిక్కాయ్, బంగారం అండ్ తిరక్కర. ఈ ఫ్రెండ్స్ 12 ఐలాండ్స్. ఇది ఈ 12 ఐలాండ్స్లో అనేది మీకు జనాలు దొరుకుతారు. ఇంకా ఎక్కడ ఐలాండ్స్లో మీకు జనాలు దొరకరు, అక్కడ మనుషులు దొరకరు. ఇది 36 ఐలాండ్స్ 12 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్. ఈ 12 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్లో 10 ఐలాండ్స్లో మీకు అన్ని ఏటీఎం ఫెసిలిటీస్, బ్యాంక్స్, మీకు అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ దొరుకుతాయి. మిగతా 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఆ 10 ఐలాండ్ ఈ 12 ఐలాండ్స్లో 2 ఐలాండ్స్ విచ్ ఆర్ మిస్సింగ్ అనేది ఏంటంటే బంగారం అండ్ తిరక్కర. ఈ 2 ఐలాండ్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టూరిజం పర్పసెస్ ఫ్రెండ్స్. అంటే మీకు ఇక్కడ షాప్స్, బార్బర్ షాప్స్, మీకు గవర్నమెంట్ ఆఫీసెస్ ఏం దొరకవు. ఇక్కడ మీరు ఓన్లీ ఫర్ టూరిజం పర్పసే రావాల్సి వస్తుంది. ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ లగ్జరీ కాటేజెస్ ఉంటాయి ఫారినర్స్కి, ఇండియన్స్కి. ఒకవేళ మీకు ఇక్కడ జస్ట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆడుకోవాలి, మంచి లగ్జరీ హోటల్లో మీకు లక్షద్వీప్లు ఉండాలి, నైట్ మీకు క్యాంప్ ఫైర్ వేసుకోవాలి అలా అనుకుంటే, ఇంకా జస్ట్ దాని పర్పస్గా అయితే బంగారం అని తినక్కర. గవర్నమెంట్ మన లక్షద్వీప్లో టూరిజం ప్రమోట్ చేయడానికి ఈ రెండు ఐలాండ్స్ని పెట్టుకుంది బంగారం అని తినక్కర. ఈ రెండు ఐలాండ్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టూరిజం పర్పసెస్. మిగతా 10 ఐలాండ్స్లో మీకు అన్నీ దొరుకుతాయి. చెప్పి కడమత్, కల్పిని, కవరత్తి, యాండ్రోట్, అగత్తి, ఇంకా కిల్టన్, ఈ అన్ని ఐలాండ్స్లో మీకు అన్ని యాక్టివిటీస్, అన్ని బ్యాంక్, ఏటీఎం కార్డు, గవర్నమెంట్ ఆఫీసెస్, మీకు లోకల్స్ అన్నీ మీరు చూడొచ్చు. కానీ బంగారం తినక్కర అనేది ఎక్స్క్లూజివ్లీ ఫర్ టూరిజం పర్పసెస్ ఓన్లీ. అది ఓన్లీ లగ్జరీ హోటల్స్ ఉంటాయి, హోటల్స్లో తిని వచ్చేయడమే. ఓకే, మీకు ఒకే హోటల్ బుకింగ్ చేయలేకపోతే అది ఫ్రెండ్స్. ఇంకా లక్షద్వీప్లో మొత్తం జనాలు 65,000 ఫ్రెండ్స్ పాపులేషన్. లక్షద్వీప్ పాపులేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 65,000. లిటరసీ రేట్ కూడా చాలా ఎక్కువే. అది కూడా ఎందుకంటే మలయాళీసే కదా వాళ్ళు కూడా. లక్షద్వీప్లో వాళ్ళు మాట్లాడే భాష మలయాళం ఫ్రెండ్స్, ప్రైమరీ లాంగ్వేజ్ మలయాళం కాబట్టి ఇంకా లిటరసీ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. కేరళ నెంబర్ 1 కదా, అలానే లక్షద్వీప్ కూడా లిటరసీ రేట్ 90% కంటే ఎక్కువ. ఇంకా లక్షద్వీప్లో మాట్లాడే భాష మలయాళం కాకుండా ఇంకో లాంగ్వేజ్ ఉంది ఫ్రెండ్స్, మహాల్. ఇది లక్షద్వీప్లో మినిక్కాయలో మాత్రమే మాట్లాడతారు, ఇంకెక్కడ మాట్లాడరు. ఇలా మినిక్కాయ గురించి, మినిక్కాయ నా ఫేవరెట్ ఐలాండ్, మినిక్కాయ గురించి సపరేట్గా చెప్తాను ఈ వీడియోలోనే. ముందు ఇంకా ముందు లక్షద్వీప్ గురించి మొత్తం ఆల్ అబౌట్ లక్షద్వీప్ గురించి చెప్పేస్తాను. ఇంకా అదే లక్షద్వీప్ జనాభా 65,000 అప్రాక్సిమేట్గా. లిటరసీ రేట్ 90% అంటే ఎక్కువ. అందరూ చదువుకునే వాళ్ళే, అందరికీ అందరూ సైన్స్ చేయగలరు, అందరూ భాష చదవగలరు, రాయగలరు. ఇంకా వీళ్ళ ప్రైమరీ ఆక్యుపేషన్ వచ్చేసి ఫిషింగ్ అండ్ కోకోనట్ కల్టివేషన్ ఫ్రెండ్స్. ఎలాగో ఇంకా ఇది వీళ్ళు రిమోట్గా సముద్రంలో ఉంటున్నారు కదా, కాబట్టి ఆబ్వియస్ మీరు చెప్పక్కర్లేదు ఫిషింగ్ నెంబర్ 1. వీళ్ళ ఫుడ్లో కూడా ఎక్కువ నాన్ వెజ్జే ఉంటుంది. వెజిటేరియన్స్ ఎవరు దొరకరు, అంతా నాన్ వెజ్జే. ఫుడ్లో కూడా ఎక్కువ ఫిష్ ఉంటుంది, ఫిష్, చికెన్ ఉంటుంది. ఇంకా ఫిష్తో కాకుండా ఇంకా సముద్రం కాబట్టి, ఇంకా ఐలాండ్స్ కాబట్టి ఇంకా కోకోనట్ కల్టివేషన్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. కోకోనట్ బాగా పండుతాయి ఇక్కడ. అది వచ్చేసి ఆక్యుపేషన్ ఫ్రెండ్స్. ఇంకా రిలీజియన్ వచ్చేసి మెజారిటీ రిలీజియన్ ఇస్లాం ఫ్రెండ్స్. ఇస్లాం అనేది చాలా 95% ఆఫ్ లక్షద్వీప్ పీపుల్ అనేది ఇస్లామే, అందరూ ముస్లిమ్సే. కానీ అందరూ మలయాళం మాట్లాడతారు, అంటే ఇంకా ఉర్దూనే కదా, అందరూ మలయాళం, అందరికి మలయాళం బాగా వచ్చు. ఇప్పుడు మీరు ఇంకా చాలా ఎక్కువ మందికి హిందీ, ఇంగ్లీష్ కూడా వచ్చు. అది ఫ్రెండ్స్, ఇంకేమైనా మిస్ అయ్యాను నేను. ఇంకా ముస్లిం ఏంటంటే, అది ఇస్లాం ఏంటంటే చాలా వాళ్ళ హిస్టరీ, అంటే ఇప్పుడు కేరళలో అన్ని హిందూస్, క్రిస్టియన్స్ ఉంటారు కదా భయ్య, ఇక్కడ మన లక్షద్వీప్లో ఎందుకు ముస్లిమ్స్ అది ఎక్కువ అంటే, అది లక్షద్వీప్ హిస్టరీ చూసుకుంటే అదే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు 6th century ఒక షేక్ ఉబైదుల్లా అని చెప్పి మీకు ఇక్కడ వచ్చి ఇక్కడ ఇస్లాం స్ప్రెడ్ చేశారు. జస్ట్ ఊరు వికీపీడియాలో చదివాను, అది మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అంతే. అతను ఇక్కడ ఇస్లాం స్ప్రెడ్ చేశారు 6th century. అతను చనిపోయింది కూడా యాండ్రాట్ ఐలాండ్లో. అతని గ్రేవ్ యార్డ్ దగ్గర ఒక మంచి జమా మసీద్ ఉంది యాండ్రాట్ ఐలాండ్లోకి, మీరు వెళ్తే అది మిస్ అవ్వకండి. అది ఫ్రెండ్స్. ఇంకా మినిక్కాయ గురించి మాట్లాడతాను, నా ఫేవరెట్ ఐలాండ్. లక్షద్వీప్లో మొత్తం 12 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, దాంట్లో మినిక్కాయ్ అనేది చాలా స్పెషల్ ఫ్రెండ్స్. ఎందుకంటే లక్షద్వీప్ ఐలాండ్స్లో చివర ఉండే ఐలాండ్ మినిక్కాయ్. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే మాల్దీవ్స్కి అతి దగ్గరలో ఉన్న ఐలాండ్ మినిక్కాయ్. అది ఇంకా లక్షద్వీప్లో ఉన్న లాస్ట్ ఐలాండ్ మినిక్కాయ్ కదా, ఇది మినిక్కాయ్ నుంచి మాల్దీవ్స్లో ఉన్న ఫస్ట్ ఐలాండ్కి పట్టే టైమ్ కేవలం 1 to 2 hours. ఇక్కడ మినిక్కాయ్ అంటే కల్చర్ కూడా మాల్దీవ్స్ కల్చర్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే, ఇప్పుడు మాల్దీవ్స్లో వాళ్ళు మాట్లాడే భాష మహాల్,
అదే అదే భాష మినిక్కాయలు కూడా మాట్లాడతారు. చెప్పాలంటే మినిక్కాయ మాల్దీవ్స్ యొక్క లాస్ట్ ఐలాండ్ అనే చెప్పచ్చు. మనకి అదృష్టవశాత్తు మాల్దీవ్స్ నుంచి మినిక్కాయ మనకు వచ్చింది. అది అది మాల్దీవ్స్ కల్చర్ ఎక్కువ ఉంటుంది మినిక్కాయలో. వాళ్ళు అక్కడ మీకు మాల్దీవ్స్ అది మినిక్కాయకి వెళ్తే మీకు మీకు అర్థమవుతుంటుంది ఆ కల్చర్ వాళ్ళ అటైర్ అక్కడ జస్ట్ ఆ స్ట్రీట్లో ఉన్న విలేజెస్ ఎంత కల్చర్ ఎంత అంత మాల్దీవ్స్ కల్చర్ ఎక్కువ కాబట్టి మినిక్కాయ కొంచెం స్పెషల్. వాళ్ళంతా వేరే. ఇంకా మిగతా అన్ని మలయాళం కూడా మాట్లాడతారు. ప్రైమరీ లాంగ్వేజ్ లక్షద్వీప్లో మలయాళమే, కానీ మహాల్ లాంగ్వేజ్ మాల్దీవ్స్ లాంగ్వేజ్ ఓన్లీ మినిక్కాయలని మాట్లాడతారు ఇండియాలో, ఇంకెక్కడ మాట్లాడరు ఫ్రెండ్స్. అది లక్షద్వీప్ గురించి మొత్తం మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇది ఈ సెక్షన్ ఏంటంటే ఆల్ అబౌట్ లక్షద్వీప్, లక్షద్వీప్ గురించి ఇంట్రడక్షన్ మొత్తం. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి హౌ టు రీచ్ లక్షద్వీప్, అంటే లక్షద్వీప్కి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎలా రావాలి భయ్య, లక్షద్వీప్కి కావాల్సిన ప్రొసీజర్ ఏంటి, అంటే పర్మిట్ ఎలా కావాలి, పర్మిట్ లేకుండా ఈజీగా లక్షద్వీప్కి ఎలా రావచ్చా, దీని గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆ వీడియోలోనే మీకు బహుశా నేను టిప్స్ ప్రికాషన్స్ అన్ని కూడా చెప్తాను. అసలు ముందు లక్షద్వీప్కి ఎలా అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు లక్షద్వీప్లో దాదాపు అన్ని ఐలాండ్స్ ఇప్పుడు ఆల్కహాల్ లేదు, బంగారు ఐలాండ్లోనే ఆల్కహాల్ ఉంది. ఇదొక టిప్, ఇట్లాంటివి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను బహుశా. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సెక్షన్ ఈ వీడియోలో లక్షద్వీప్ గురించి మెయిన్ అంత ఇంట్రొడక్షన్ అంతా కవర్ చేసాము. ఈ వీడియో కొంత చాలామందికి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. అంటే లక్షద్వీప్కి వెళ్ళే ముందు ఈ వీడియో చూడడం మీకు హెల్ప్ అవుతుంది, ఎందుకంటే లక్షద్వీప్ ఏం తెలియకుండా అక్కడికి వెళ్తే ఇబ్బంది పడతారు కదా. అందుకు అది అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఛానల్కి మీరు మొదటిసారి వచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ముందు ముందు ఇంకా ఎక్కువ వీడియోస్ అయినా చూడాలనుకుంటున్నాక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది నాకు ముందు మంచి యాక్టివ్గా వీడియోస్ షేర్ చేయడానికి. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్క. నెక్స్ట్ వీడియోలో మీకు హౌ టు రీచ్ లక్షద్వీప్, లక్షద్వీప్కి ఎలా వెళ్ళాలి, దానికి కావాల్సిన రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, దానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.